మనం రోజువారీగా ఆహారంలో వాడే అనేక పదార్థాలు అద్భుతమైనటువంటి సౌందర్య సాధనాలుగా కూడా ఉపయోగపడతాయి. ఇలాంటి వాటిల్లో ముఖ్యమైనది మనం తెలుసుకోవాల్సింది, చాలా ఆసక్తికరమైనది ఏమిటంటే టమాటా. టమాటాతో అద్భుతమైన తాజాదనాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు, అనేక సౌందర్యపరమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఎంతో ఆసక్తికరమైన విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇది టమాటా. ఈ టమాటాకి సంబంధించి చాలామందికి ఇది కూరగానే తెలుసు, కానీ దీనికి చెప్పుకున్నట్టుగా అద్భుతమైనటువంటి సౌందర్య విలువలు ఉన్నాయి. దీంతో అనేక సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. వరుసగా వీటిని తెలుసుకుందాం. మెయిన్గా టమాటాతో తాజాతనాన్ని సాధించుకోవచ్చు. మనం కూరల్లో ఎక్కువగా వాడేటటువంటి టమాటాతోటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రిన్సిపుల్స్ దీనికి ఉన్నాయి. ఈ ఔషధ తత్వాల వల్ల, ఈ ప్రత్యేకమైనటువంటి తత్వాల వల్ల ఈ చర్మాన్ని క్లెన్స్ చేస్తుంది, అలాగే ఒక యాంటీ ఇన్ఫెక్టివ్గా పనిచేస్తుంది, అలాగే చర్మానికి కాంప్లిమెంట్ చేస్తుంది ఇతర కెమికల్స్ వీటిలా కాకుండా. ఇది దీని ప్రత్యేకత. మామూలుగా దీన్ని పప్పులో వాడుతూ ఉంటారు, కూరల్లో వేస్తూ ఉంటారు, కానీ చర్మ సంరక్షణకి బాగా ఉపయోగపడుతుంది. వరుసగా దీని విలువలు తెలుసుకుందాం. చాలామంది యంగ్స్టర్స్ మొటిమలతోటి బాధపడుతూ ఉంటారు, ఎంతెంతో ఖర్చు చేస్తూ ఉంటారు మొటిమలు తగ్గించుకోవడానికి, కానీ టమాటా అద్భుతంగా పనిచేస్తుంది. టమాటాని స్క్వీజ్ చేసి గుజ్జు తీయండి. ఈ ఫ్రెష్ టమాటా గుజ్జుకి కాస్త కీరా రసం కలపండి. ఇప్పుడు ఇలా చేత్తో తీసుకొని ఆ మొటిమల మీద అప్లై చేయండి. కొంచెం తర్వాత కొద్దిగా ఆరుతూ ఉండగా మళ్ళీ ఒకసారి అప్లై చేయండి. 20 నిమిషాలు వదిలేయండి. తర్వాత చన్నీళ్ళతోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలాగ రోజు చేస్తూ ఉంటే 10 లేదా 15 రోజులలో మొత్తం మీ స్కిన్ అంతా క్లియర్ అయిపోతుంది, మొటిమలన్నీ తగ్గిపోతాయి. దీనికి ఆ లేఖన కర్మ అంటే స్క్రేపింగ్ యాక్షన్ ఉంటుంది, డెడ్ స్కిన్ని ఇది తొలగించేస్తుంది. దీంట్లో ఉండే మైల్డ్ యాసిడ్కి ఈ శక్తి ఉంది. ఇక కొంతమందికి ఏ ప్రాబ్లం ఉండదు, కానీ స్కిన్ డల్గా కనిపిస్తుంది. దీంతో ఆ గ్లో అనేది శరీరంలో ఆ ఫేస్లో ఉండదు. ఇలాంటప్పుడు ఏం చేస్తారు, టమాటా మీకు ఉపయోగపడుతుంది. 2 చెంచాల పెరుగు తీసుకోండి. ఈ పెరుగును ఎప్పుడు కూడా గడ్డ పెరుగులాగా కాకుండా గడ్డ పెరుగును తీసుకొని బీట్ చేయాలి. అప్పుడు మీకు ఒక హోమోజీనస్ సొల్యూషన్ తయారవుతుంది. ఇలాంటి ఈ క్రీమీగా ఉండేటటువంటి, అంటే చిక్కగా ఉండేటటువంటి ద్రవం లాంటి పెరుగుకి టమాటా రసం, బాదం పేస్ట్ కలపండి. సో పెరుగు, టమాటా రసం, బాదం పేస్ట్ మూడింటిని కలిపితే ఒక చక్కటి ఒక పదార్థం తయారవుతుంది. దీన్ని ముఖానికి రాసుకోండి. ఒక 20 నిమిషాల తర్వాత చన్నీళ్ళతోటి కడిగేసుకోండి. దీంతో ఆ నిర్జీవంగా ఉన్న చర్మం తిరిగి బ్రైట్గా తయారవుతుంది. ఇంకోటి, చాలామంది నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఓపెన్ పోర్స్. సాధారణంగా ఈ ఓపెన్ పోర్స్ అనేవి ఆ మొటిమల వల్ల, ఆ తర్వాత ఇన్ఫెక్షన్స్ వల్ల, వీటి వల్ల వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఓపెన్ పోర్స్ని ఎలా తగ్గించుకోవాలి, దీనికి కూడా మీకు టమాటా ఉపయోగపడుతుంది. 1-2 చెంచాల టమాటా రసం, దీనికి 1 చెంచాడు నిమ్మరసం, 1 చెంచాడు తేనె. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. 2 టీ స్పూన్లు టమాటా రసం, అలాగే 1 టీ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ తేనె. తేనెకి క్లెన్సింగ్ యాక్షన్ ఉంటుంది, రోపణ శక్తి కూడా ఉంటుంది, అంటే హీలింగ్ యాక్షన్ ఉంటుంది. నిమ్మరసం ఏమో స్క్రేపింగ్ యాక్షన్ ఉంటుంది. ఇలాగా ఈ మూడింటిని కలిపి దీన్ని ముఖానికి పట్టించండి. 1/2 గంట వదిలేయండి. తర్వాత కడిగేసుకోండి. దీంతో ఈ ఓపెన్ పోర్స్ సమస్య తగ్గుతుంది. ఇలాగా అందరికీ తెలిసినటువంటి ఈ టమాటాలో ఎవరికీ తెలియని అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి. మెయిన్గా ఇది ఒక సౌందర్య సాధనం కింద ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మీరు హ్యాపీగా ఎలాంటి భయం లేకుండా వాడుకోవచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నింటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం